హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి మెగాస్టార్ చిరంజీవి బాలయ్య కాంబినేషన్ సెట్ సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో బిగ్గెస్ట్ మల్టీస్టార్ రాబోతుంది ఇది ఇక టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ మల్టీస్టార్ స్టార్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన బాలయ్య గారి ఈ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడిన మాటలు అనేక మంది చూసే ఉంటారు సో అందులో చిరంజీవి గారు అయితే కొన్ని ప్రతిపాదనలు అయితే చేశారు ఇప్పుడు దాన్ని సీరియస్గా తీసుకుని అందుకున్నారట దీనికి ప్రొడ్యూసర్గా కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో టాలీవుడ్లోనే హైయెస్ట్ ఏదైతే బడ్జెట్ ఉన్న సినిమా తీశారో వాళ్ళే ప్రొడ్యూస్ చేయబోతున్నారు సో హైయెస్ట్ బడ్జెట్ ఏంటి అనేది మీకు తెలిసిందే సో ఈ విధంగా ఇప్పుడు దీని మీద అయితే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి కొన్ని వార్తలు అలాగే చిరంజీవి గారు దీన్ని సీరియస్గా తీసుకొని ప్రొడ్యూసర్స్ని రైటర్స్ని కూడా ఇప్పుడు కొలాబరేట్ చేస్తున్నారు అనేది వార్త దీంట్లో ముఖ్యంగా అసలు ఈ తెలుగు సినిమాలో బిగ్గెస్ట్ స్టార్స్ మల్టీస్టారర్లు ఇప్పటిదాకా ఈ మధ్య కాలంలో ఎందుకు రావట్లేదు అలాగే ఇప్పుడు ఈ సినిమా పాసిబుల్ అవుతుందా లేదా అనే దాంట్లో మనం చిన్నపాటి డిస్కషన్ అయితే చేద్దాం ఎందుకంటే ఇది దాదాపు ఓకే అవడానికి రెడీగా ఉన్న ప్రాజెక్టు కాబట్టి దీని మీద మాట్లాడితే బాగుంటుంది గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్న టైంలో అయితే మల్టీస్టార్లు బాగా వచ్చాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి దాదాపు పది సినిమాల కన్నా పైన చేశారు వాళ్ళిద్దరు కలిసి సో చాలా సినిమాలు అది ఒక సినిమా ఆయన కృష్ణుడిగా అలాగే ఏఎన్ఆర్ గారు అర్జునుడిగా ఒక సినిమా ఉంటుంది సినిమా పేరు మర్చిపోయాయి కృష్ణార్జున్ యుద్ధమేమో బహుశా నాకు గుర్తులేదు ఆ సినిమా గయోపాఖ్యానం ఎపిసోడ్ నుంచి తీసుకొని చేసిన సినిమా అది సో చాలా బాగుంటుంది అది కూడా అయితే తర్వాత వీళ్ళిద్దరూ సత్యం శివం అని చెప్పేసి ఒక సినిమా సత్యం శివం సుందరం అనుకుంటా తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చేసినవి ఆ గుండమ్మ కథ కావచ్చు ఇట్లాంటివి ఆ తరువాత అంటే ఇంత పెద్ద స్టార్లు చేసిన తర్వాత వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా అదే విధంగా అందుకొని చేశారు అసలు అక్కడ ఫ్యాన్ వార్లు లేవు ఈగోలు లేవు ఏమీ లేవు ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు ఆ హీరో కనపడప్పుడు పండుగ చేసుకున్నారు కృష్ణ గారు ఎన్టీఆర్ గారు చాలా చేశారు అలాగే కృష్ణ గారు ఏఎన్ఆర్ గారు కూడా చేశారు సో ఆ టైంలో కృష్ణ గారు ఎన్టీఆర్ గారి కాస్త రైవల్రీ ఉన్న తర్వాత కొద్దిగా ఆ ఫ్యాన్ వార్లు అనేవి కొంచెం రంగరించుకున్నాయి అంటే గతంలో ఎన్టీఆర్ కేఎన్ఆర్ కూడా ఫ్యాన్ వార్లు ఉన్నాయి కానీ వాళ్ళు కలిసి నటించి వాటి మీద కొద్దిగా అవి రూపుమాపడానికి ప్రయత్నించారు తప్పితే మరోటి కాదు ఒక్కో సందర్భంలో ఒక్కో హీరో తమ పాత్ర ఇమేజ్ను కూడా తగ్గించుకొని మరీ చేశారు ఏఎన్ఆర్ గారు అలా చేసిన వ్యక్తి అదేవిధంగా కృష్ణ గారు ఎన్టీఆర్ గారు చేసిన సినిమాల్లో కూడా కృష్ణ గారు కొద్దిగా తన పాత్ర ఇమేజ్ తగ్గించుకొని చేసినవి ఉన్నాయి ఇట్లా అంటే వాళ్ళు లెజెండరీ సీనియర్లు కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా తగ్గడం అనేది సహజమే కానీ కృష్ణ గారు అలాగే శోభన్ బాబు గారు చేసినప్పుడు మాత్రం కొన్ని వివాదాలు చలరేగుతూ అప్పటి నుంచి ఫ్యాన్ వార్లు కాస్త ఫైర్గా తయారయ్యాయి ముందడుగు సినిమా సంబంధించి అనుకుంటా కృష్ణ గారికి ఎక్కువ సీన్లు ఉన్నాయి లేకపోతే శోభన్ బాబు గారికి తక్కువ సీన్లు ఉన్నాయనో లేకపోతే కృష్ణ గారు ఒక కోటు ఎక్కువ వేసుకున్నాడు శోభన్ బాబు గారు ఒక కోటు తక్కువ వేసుకున్నాడు వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు సో దానికి కూడా గొడవలు పడ్డారనమాట ఫ్యాన్స్ సో అంత తీవ్రంగా ఉండేది కృష్ణగారి పాటలు వస్తే పరసూరు గోపాలకృష్ణ గారు చెప్పారు ఆయన పాడ్కాస్ట్లో వీటిల్లో కృష్ణ గారి సాంగ్స్ వస్తేమో సోమన్ బాబు గారి ఫ్యాన్స్ లేచి వెళ్ళిపోతారంట థియేటర్లో నుంచి అలాగే సోమన్ బాబు గారి సాంగ్స్ వస్తేమో కృష్ణ గారి ఫ్యాన్స్ వెళ్ళిపోతారట సో ఇట్లా ఉండేది ఆ రోజుల్లో పరిస్థితి అని చెప్పి చెప్పారు సో అట్లా ఆ రోజుల్లో నిజంగానే ఉంది అలాగే కొంచెం వాళ్ళ జనరేషన్ దాటిన తర్వాత కూడా కొద్దిగా స్టార్ హీరోలు చేయలేదు కానీ ఆ మీడియం రేంజ్ హీరోలు అయితే చేశారు సుమన్ గారు బానుచందర్ గారు ఇటువంటి హీరోలు అయితే మల్టీస్టార్లు చాలా చేశారు కానీ స్టార్ హీరోలకు వచ్చేసరికి మాత్రం ఇంక అది సాధ్యం కాలేదు చాలా ట్రై చేసి కూడా కొన్ని ఏదో ప్రాజెక్టులు వర్కౌట్ చేద్దామని ప్రయత్నించి కూడా ఆగిపోయిన సంఘటనలు ఉన్నాయట సో అట్లా ఆ రోజుల్లో చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు వీళ్ళు కలిసి చేయడానికి ఎందుకో ఇష్టపడలేదు ఆ రోజుల్లో ఎందుకంటే సొంతంగా ఫ్యాన్ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు దృష్టి వేరే విధంగా ఉండేది ఐ థింక్ నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళాలన్నట్టుగా అలా వెళ్ళిపోయింది అయితే చిరంజీవి గారు వేరే హీరోలతో చేసినా సరే ఆ హీరోలతో చేసే టైంకి చిరంజీవి గారు పెద్ద స్టార్ అయితే కాదు ఆ ఎన్టీఆర్ గారితో చేశారు అదేవిధంగా కృష్ణ గారితో కొన్ని చేశారు సోమన్ బాబు గారితో చేశారు ఆ టైంకి ఈయన పెద్ద స్టార్ అయితే కాదు ఒక మంచి ఆర్టిస్ట్గా ఉండేవాళ్ళు మంచి వచ్చేది వచ్చేదానికి కానీ ఇప్పుడు చూసుకుంటే చాలా కాలం పాటు ఒక దాదాపు ముప్పై ఏళ్ల పాటు ముప్పై నలభై ఏళ్ల పాటు మల్టీస్టార్ బిగ్గెస్ట్ స్టార్లు మల్టీస్టారే లేకుండా చేసి పడేశారు మన హీరోలు దానివల్ల ఒక మంచి డిఫరెంట్ కథలు రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఎప్పుడు అదే రొడ్డకొట్టుడు కథలు దియామ్మా ఇక విలన్గాడు వాడు ఏదో మినిస్టర్ ఎమ్మెల్యేనో ఏదో అయ్యి ఉంటాడు లేకపోతే సీఎం కూడా అయ్యి ఉండొచ్చు విలను సో వెళ్తారు ఇక వాడి కూతురు చెల్లెనో లవ్ చేయాలి ఇంకా తర్వాత కొట్టుకోవడాలు ఒక రొడ్డకొట్టుడు మా సినిమాలు తయారు చేసి తెలుగు ఇండస్ట్రీని ఒక విధమైన కంటెంట్గా తయారు చేసి పెట్టారు నిజానికి ఒక దశలో అయితే తెలుగు ఇండస్ట్రీ సినిమాలంటే గౌరవం పోయిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు గత ఏడెనిమిదేళ్ళుగా పదేళ్ళుగా అయితే కొంత పర్వాలేదు నిజం చెప్పాలంటే కానీ ఈ పదేళ్ల క్రితం మాత్రం తెలుగు సినిమా అంటే ఇంకా ఇదే పద్ధతి ఇదే ఉంటుంది అని చెప్పేసి ఒక విధమైన దురభిప్రాయం కన్నడ ఇండస్ట్రీ కావచ్చు తమిళ్ మలయాళం అన్ని ఇండస్ట్రీల్లో హిందీ వాళ్ళల్లో కావచ్చు ప్రతి చోట ఇదే పేరు పడిపోయింది ఇప్పుడు తేరుకుంటూ ఉండేసరికి ఇప్పుడు కాస్త మంచి సినిమాలు వస్తున్నాయి కొత్త జనరేషన్ వచ్చి సినిమాలు తీస్తుంది కొత్త కంటెంట్కి హీరోలు కూడా రెడీ అయిపోయారు ఇంకా చెప్పాలంటే సీనియర్ హీరోలు ఇప్పుడు కాస్త మల్టీస్టార్లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు పదేళ్ల క్రితమే వీళ్ళు చేశారు మహేష్ బాబు గారు అలాగే వెంకటేష్ గారు అదే క్లాస్ సినిమాగా చేశారు దాన్ని కొంతవరకు వర్కౌట్ అయింది తర్వాత ఇక నాగార్జున గారు చిరంజీవి గారు చేద్దామనుకొని కూడా ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నాగార్జున గారు వచ్చేసి రజనీకాంత్ సినిమాలో కూలీ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు లోకేష్ కనకరాజు డైరెక్టర్ సో నాగార్జున గారు గతం నుంచే కొద్దిగా మల్టీ స్టార్ల దారి పట్టారు ఆయన ఆ మధ్య కార్తీతో ఊపిరి సినిమా చేశారు ఇట్లా ఇప్పుడైతే ధనుష్ తోటి తెలుగులో కుబేర సినిమా చేస్తున్నారు సో ఆయన వచ్చారు కాకపోతే ఆయన రావడం కూడా కొద్దిగా లేట్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ లోప ఆయన ఇమేజ్ కూడా చాలా వరకు డౌన్ఫాల్ అయిపోయింది కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తున్న క్రమంలో సీనియర్ల ఇమేజ్ కొద్దిగా డౌన్ఫాల్ మాట వాస్తవం ఇప్పుడు మారడంతో కేవలం వీళ్ళు ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్గా పనికొస్తున్నారు తప్పితే వీళ్ళను ఒక బిగ్గెస్ట్ స్టార్లుగా మల్టీ స్టార్ సినిమాలను నిలబెట్టే స్టార్లుగా చూసే పరిస్థితి ఇప్పుడు ఇది ఒక మైనస్ అయితే ఉంది అయితే ఒక్క సినిమా చాలు వీళ్ళకి మళ్ళీ ఆ ఇమేజ్ను పునిగి పుచ్చుకోవడానికి ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఉన్న ఫ్యాన్ బేసే ఇప్పుడు ఏంటంటే కాస్త ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అంతే ఒక్కసారిగా ఒక సినిమా గట్టి బ్లాక్ బస్టర్ పడిందంటే తిరిగి అదంతా వచ్చేస్తుంది సో ఇది ఈయన పరిస్థితి ఇక వెంకటేష్ గారు అయితే ఎప్పుడో మల్టీస్టార్లకు దిగిపోయారు కానీ ఆయన చేస్తున్న సినిమాలు మాత్రం కొద్దిగా సరైన ప్రాజెక్టులు ఎంచుకోకపోవడం వల్ల ఆయన మల్టీస్టార్లు కూడా వృధా అయిపోతున్న పరిస్థితి రాణా నాయుడు అని చేస్తే ఆయన అందులో కేవలం ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్లో మిగిలిపోయాడు ఈ సిరీస్ మొత్తం ఉంటాడు కానీ ఆయన ఏంటి అనేది మాత్రం ఒక అర్థం పర్థం లేకుండా పోయింది ఏదో బ్యాక్ స్టోరీ ఒకటి పెట్టేసి ఆ బ్యాక్ స్టోరీకి మాత్రం ఆయన పనికొచ్చాడు సో ఇట్లా ఆ పాత్ర వేస్ట్ అయిపోయింది అక్కడ ఇప్పుడు మళ్ళీ సెకండ్ పార్ట్ అంటున్నారు మరి దీనికైనా ఇందులో అయినా ఆయన పాత్రను మంచిగా డిజైన్ చేస్తారేమో చూడాలి సో ఇది ఇక్కడ పరిస్థితి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు కూడా కొన్ని సినిమాల్లో ఆయన గెస్ట్ అపేరెన్స్ అయితే ఇచ్చారు ఆ మనోజ్ గారి సినిమా ఊ ఉలికి పడతారు సినిమా ఇట్లా కొన్ని సినిమాల్లో చాలా తక్కువ సినిమాలు గెస్ట్ అప్పరెన్స్ అయితే ఇచ్చారు కానీ పూర్తి స్థాయిలో ఇద్దరి హీరోలు కలిసి చేసింది అయితే లేదు లైక్ దళపతి సినిమా లాగా ఈ విధంగా ఇద్దరు హీరోలు ఆపోజిట్ గానో లేకపోతే వాళ్ళిద్దరి పాత్రలు పూర్తి స్థాయిలో సమానంగా ఉండేట్టుగానో పాత్రలు అయితే చేయలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది చిరంజీవి గారు అయితే చాలా రోజుల నుంచి చెప్తున్నారు మల్టీస్టార్ చేయాలని ఉంది ఉంది అని కానీ కథలు రాసి తీసుకెళ్ళే డైరెక్టర్లు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న ఇప్పుడు ఏమైపోయిందంటే గత పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా ఆ డైరెక్టరే కథలు రాసుకొని డైరెక్టరే వచ్చి తీయడంతో ఒకే తరహా ఆ డైరెక్టర్కు ఎటువంటి ఆయన ఎలాంటి బ్రాటప్ జీవితం గడుపుకుంటాడో ఎలాంటి సినిమాలు చూసి ఉంటాడు ఆ తరహా ఆలోచనలతోటి ఆ తరహా ఫిలాసఫీతో కథలు రాసేసుకొని వచ్చేస్తారు అది ఒకే తరహా మోసధరని కనిపిస్తూ వస్తుందన్నమాట రచయితలని సొంతంగా ఎంకరేజ్ చేసి కథా రచయితలని పిలిచి వాళ్ళ నుంచి కథలు తీసుకునే సంస్కృతి అనేది మన తెలుగు ఇండస్ట్రీలో బాగా తగ్గిపోయింది ఇది కాస్త ఎంకరేజ్ చేస్తే చాలా కొత్త రకం కథలు వస్తాయి వాళ్ళకి ఇచ్చేదంతా డైరెక్టర్ తీసుకున్న దాంట్లో కేవలం వన్ పర్సెంట్ కూడా రాదు రచయితకి డైరెక్టర్ కనీసం ఏడు నుంచి పది కోట్ల దాకా తీసుకుంటుంటే రచయితకి ఒక కోటి రూపాయలు కూడా రావు ఒక కథా రచయితకి సో అటువంటి పరిస్థితి అంటే కోటి అంటే టెన్ పర్సెంట్ అవుతుంది అనుకోండి కనీసం ఒక పాతిక లక్షలో లేకపోతే యాభై లక్షలో కూడా తెలుగులో ఇచ్చి మంచి కథలు తీసుకుంటున్న సంస్కృతి కథా రచయితల దగ్గర లేదు అదే స్టార్ డైరెక్టర్లు కథలు రాస్తే మాత్రం ఆ కథలకు ఉంటుంది ఎందుకు ఇలాంటి ఇది వచ్చిందయ్యా అంటే మనమే దాన్ని నాశనం చేసేసుకొని మళ్ళీ మనమే బాధపడుతూ ఉంటాం కథలు లేవు కథలు లేవు అని రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దానికి వాల్యూ కట్టి డబ్బులు ఇచ్చేవాళ్ళు కావాలి ఎందుకంటే శ్రమకు గుర్తింపు ఉన్నప్పుడే కదా ఆ శ్రమ కూడా చేయడానికి ఇష్టపడతారు ఎవరైనా ఎంత గొప్ప కళాకారుడైనా తన కళకి చప్పట్లు మాత్రమే కాదు తన కళకి కాస్త భుక్తి కూడా దొరికినప్పుడే పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటాడు ఏదైనా ఇవ్వాలనుకుంటాడు లేకపోతే వాడికేం పట్టింది సో అట్లా కొన్ని కళల్ని మనమే తొక్కేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఈ సినిమాకి సంబంధించి కూడా కథను భోయపాటి న్యాయం అని చెప్పి అడిగారు చిరంజీవి గారు బోయపాటి గారు మీరు రాయండి అలాగే చౌదరి గారి పేరు కూడా చెప్పారు సో ఇట్లా కొంతమంది పేర్లు అయితే చెప్పారు ఇక చిరంజీవి గారికి బాగా ఇష్టమైన రచయిత సత్యానంద్ గారు అలాగే ఉండనే ఉన్నారు అలాగే పరశుర గోపాలకృష్ణ గారు వీళ్ళంతా ఉండనే ఉన్నారు అలాగే ఇందిరా సినిమా ఇచ్చిన చిన్న గారు ఉన్నారు సో ఇట్లా చాలామంది ఉన్నారు ఆయనకి కాకపోతే వీళ్ళందరూ కొద్దిగా ముందు జనరేషన్ రైటర్లో అయినా సరే రచన విషయంలోకి వచ్చేసరికి ఒకేసారి కొలాబరేటివ్గా పది మంది రచయితలు కలిసి రాస్తారు చిరంజీవి గారి కథలు ఇప్పుడు ఇందిరా సినిమా కూడా చాలామంది దాంట్లో పార్టిసిపేషన్ చేశారు బేసిక్ కథ చిన్న కృష్ణ గారిది అయినా పరచులు గోపాలకృష్ణ గారి పాత్ర దాంట్లో ఉంది అదేవిధంగా వెంకటేశ్వరరావు గారి పాత్ర ఉంది ఇట్లా చాలామంది ఉన్నాయి అయితే ఇప్పుడు ఇంద్ర సమరసింహారెడ్డి రెండు పాత్రల్ని బేస్ చేసుకొని మీరు రాయచ్చు కదా అని అద్భుతమైన ఐడియా ఇచ్చారు చిరంజీవి గారు ఈ ఐడియా అద్భుతమైన ఎందుకన అంటే నిజానికి అది మామూలు ఫ్యాక్షన్ సినిమాలే ఆ రోజుల్లో బాగా నడిచాయి హిట్ అయిపోయాయి కాకపోతే ఫ్యాన్స్కి బాగా అలరించే సినిమాలు అన్ని రకాల మాస్ మసాలాలు ఉండి అలరించే సినిమాలు అయితే దీన్ని ఒక మల్టీవర్స్ దీన్ని చెప్పాలంటే మల్టీవర్స్ అని చెప్పాలి సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వేరు వేరు సినిమాల్లోని మెయిన్ పాత్రలను తీసుకొని ఒక కథ డిజైన్ చేయడం అంటే ఆ సినిమాల్లో ఉన్న కథ అంతా కూడా బ్యాక్ స్టోరీగా ఉండి కొత్తగా మరో స్టోరీ తయారవుతుంది సో ఇలాంటి ప్రయోగమే విక్రమ్ సినిమాలో చేశారు లోకేష్ కనకరాజు గారు ఆల్రెడీ గతంలో ఎప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం తీసిన విక్రమ్ అనే సినిమా ఏజెంట్ విక్రమ్ కమలాసన్ గారిది దాన్ని ఒక బ్యాక్ స్టోరీగా పెట్టి దానికి తరువాత సీక్వెన్స్గా ఈ కథను రాశారు అలాగని ఇది పూర్తి స్థాయిలో సీక్వెల్ అనడానికి కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఖైదీ అనే సినిమా నుంచి మరో పాత్రని అలాగే మరో సినిమా నుంచి మరో పాత్రని తీసుకొచ్చేసి ఇక్కడ ఏం చేశారంటే దీన్ని ఒక మల్టీవర్స్ కింద డిజైన్ చేశారు సో అటువంటి ప్రయత్నం ఈ సినిమాతో చేయొచ్చు తెలుగులో అలాంటి మల్టీవర్స్ ఏదో చేద్దామని ట్రై చేశారు కానీ ఒకటి రెండు సినిమాలు అవి వర్కౌట్ అవ్వలేదు అసలు అది కుదరలేదు ఆ సెటప్పే కుదరలేదు కానీ దీనికి ఆ ఛాన్స్ ఉంది ఇది ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది అలాగే ఫ్యాన్స్ కూడా కింద కామెంట్లు చూస్తుంటే దానికి సంబంధించి బి గోపాల్ గారి సలహాలు తీసుకోండి ఆయన పర్యవేక్షణలో చేయండి అని చెప్పేసి కామెంట్లు అనమాట సో ఇంద్రా అలాగే నరసింహనాయుడు సమరసింహరెడ్డి బి బీగోపాల్ గారు అంత ఇంపాక్ట్ ఇచ్చారు సో ఇది పరిస్థితి ప్రస్తుతం జనరేషన్లో ఇలాంటి మా సినిమాలు తీయడానికి అర్హుడైన డైరెక్టర్ అంటే బో మన బోయపాటి గారని చెప్పక తప్పదు కాకపోతే ఆయన కథల విషయంలోనే కొద్దిగా అటు ఇటు అడుగులేస్తూ తప్పటడుగులు పడుతూ ఉన్నాయి గత సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది ఆయనది ఎందుకైంది అంటే అది కథ విషయంలోనే కానీ ట్రీట్మెంట్ ఎప్పుడూ కూడా సాలిడ్గానే ఉంటుంది సో కొన్నిసార్లు ఓవర్ ది బోర్డ్ వెళ్తాడు కానీ ఇప్పుడైతే వీళ్ళని పెట్టుకున్నప్పుడు అది చెల్లుతుంది ఆయన స్టైల్ ఆఫ్ ఇది ఎందుకంటే ఉన్న యుఫోరియా ఇమేజ్ కావచ్చు అదంతా వీళ్ళు ఏం చేసినా నడిచిపోతుంది కాబట్టి అది వర్కౌట్ అయింది మరి ఈ సినిమాని దత్ గారు ప్రొడక్షన్లో తీసుకురావాలని చిరంజీవి గారు ఆలోచన చేస్తున్నారట ఎందుకంటే ఇందిరా సినిమా ప్రొడ్యూస్ చేసింది వాళ్ళే సో దానివల్ల అదైతే ఒక ఐకానిక్గా ఒక బీభత్సమైన సినిమాకి తీయడానికి వాళ్ళు ఆ ప్రొడక్షన్గా అర్హత ఉంది అన్నట్టుగా ఆయన భావించి వాళ్ళకి ఇస్తున్నారనేది వార్త సో